బాలీవుడ్ లో ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు నిర్మాణం అవుతూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలే ఆడియన్స్ కి ఎక్కువగా గుర్తుండిపోతాయి. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన అనేక సినిమాలు ప్రతి ఏడాది వస్తూ పోతూనే ఉంటాయి, కానీ ఇంపాక్ట్ ను కొన్ని సినిమాలు మాత్రమే క్రియేట్ చేస్తాయి. రీసెంట్ టైమ్ లో బాలీవుడ్ లో ఇలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిన సినిమాగా ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా గురించి చెప్పుకోవాలి. 2019లో వచ్చిన ఈ సినిమా ఓ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మళ్లీ అదే రేంజ్ లో మెప్పించిన సినిమాగా రీసెంట్ గా డిజిటల్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న షేర్షా సినిమా గురించి చెప్పుకోవాలి. 1999 కార్గిల్ టైం నాటి యుద్ధం నేపథ్యంలో ఎంతో ధైర్యంగా శత్రువులతో కూడా పోరాడి ప్రాణాలను అర్పించిన విక్రమ్ బాత్రా లైఫ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ ఓ రేంజ్ లో హై ఫీల్ ను కలిగించే విధంగా తెరకెక్కిన సినిమా అని చెప్పాలి. చైల్డ్ హుడ్ స్టోరీ, కాలేజ్ లవ్ స్టోరీ, మిలిటరీలో ఎంటర్ అయిన తర్వాత విక్రమ్ బాత్రా అంచెలంచెలుగా ఎలా ఎదిగారు, ఈలోపు కార్గిల్ యుద్ధం మొదలవ్వడంతో ఆ టైంలో తన టీమ్ తో కలిసి ఇండియా విజయం సాధించేలా ఎలాంటి ధైర్యవంతమైన పోరాటం చేశారు, చివరగా ఎలా చనిపోయారు లాంటి సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్. సినిమాలో పాటలు ఓ రేంజ్ లో హిట్ అవ్వగా సినిమాకి అవి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచి పబ్లిసిటీ బాగా జరిగేలా చేశాయి. యాక్షన్ సీన్స్ లో సిద్ధార్థ్ మల్హోత్రా పర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో మెప్పించగా కీరా అద్వానీ పర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ లో రీసెంట్ టైమ్ లో ఓవరాల్ గా వచ్చిన మూవీస్ లో కూడా ది బెస్ట్ అనిపించుకునే రేంజ్ లో మెప్పించింది షేర్షా సినిమా. ఓవరాల్ గా ది ఉరి సర్జికల్ స్ట్రైక్ తర్వాత బాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ దేశభక్తి సినిమా ఇదేనని చెప్పవచ్చు. థియేటర్స్ లో రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా ఉరి రేంజ్ లో సంచలనాలను సృష్టించే రేంజ్ సత్తా ఉన్న సినిమా ఇది. కానీ థియేటర్స్ లో ప్రస్తుతం పరిస్థితులు బాగా లేకపోవడంతో డైరెక్ట్ రిలీజ్ ను అమెజాన్ ప్రైమ్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా అక్కడే అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. మీకు ఫ్రీ టైం ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాను చూసి ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.